ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100కి 99 జిల్లా పరిషత్ మెంబర్స్ ని 95% ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది ఈ రిజల్ట్ ని ఈ రాష్ట్రంలోటువంటి ప్రజలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాడి కొడుకు తుప్పు నాయుడు ఆ రోజు ఎన్నికల కమిషన్ గా పని చేసినటువంటి చంద్రబాబు నాయుడు తోత్తు నిమ్మగడ్డ రమేష్ వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కాబట్టి ఎన్నికలు జరిగి ఫలితాలను రిలీజ్ చేస్తే ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి 2020 లో మార్చిలో వేసినటువంటి నామినేషన్లని ఈ రాష్ట్రంలో 3 కరోనా కేసులు ఉంటే 3 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేటువంటి టైంలో వాయిదా వేసినటువంటి చౌట దద్దమ్మ నిమ్మగడ్డ రమేష్ అతని బాస్ ఈ పనికిమాలినటువంటి పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు లేట్ అయితే అయ్యింది గానీ ఆ రోజు ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వాలనుకున్నారో చాలా స్పష్టంగా సంవత్సరానికి ఎన్నికలు పెట్టినా అదే తీర్పు ఇచ్చారు ఈ రోజు కౌంటింగ్ చేసినా కూడా అదే తీర్పునే ప్రజల దగ్గర నుంచి వచ్చింది చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గాని బీజేపీ గాని జనసేన గాని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తోకగా వ్యవహరిస్తున్నటువంటి సిపిఐ సిపిఎం పార్టీలు గాని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఏయో జరిగిపోతున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి జనమందరం ఇళ్లలో నుంచి తిండి కూడా మానేసి ఓ ఎదురు చూస్తున్నారు ఏడుస్తున్నారు అనేటువంటి ఈ పిచ్చ భ్రమల నుంచి బయటకు వచ్చి ఇప్పటికైనా వయసు వచ్చింది 74 75 వచ్చింది ఆ చంద్రబాబుకి ఆయన వయసుకు తగ్గటువంటి సూచనలు సలహాలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలి గానీ కోర్టులకు పోయో నిమ్మగడ్డ లాంటి వెదవలను పెట్టుకుని ఎన్నికలు ఆపాలని చెప్పో లేక అయ్యన పాత్ర లాంటి పనికిమాలిన సన్నాసిగాళ్ళను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టించాలని పిచ్చి ప్రయత్నాలు చెప్పో నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీలు 99% ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈసారి ఎన్నికల్లో పొప్పుగాడే కాదు ఈసారి తుప్పుగాడు కూడా అడ్రస్ లేకుండా గల్లంతయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి శాసన మండలిలో చంద్రబాబు నాయుడు గ్యాలరీకి కూర్చున్నాడు ఏం జరుగుతుందో చూస్తాకి నెక్స్ట్ ఎన్నికల్లో అసెంబ్లీలో కూడా గ్యాలరీ లోపలికెట్టకు రానివారు ఓడిపోయిన ఏదోనే కాబట్టి గ్యాలరీ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు లాంటి పిచ్చి వేదోనే లోకేష్ గారి లాంటి పొప్పుగాళ్ళనే నమ్ముకుని కనుక ఆ పార్టీని నడిపితే ఆ పార్టీ సర్వనాశనం అవుతుంది కాబట్టి ఈ పొప్పుగాడిని తుప్పుగాడిని ఆ పార్టీ శ్రేణులు ఆ పార్టీ నుంచి వదిలించుకోవాలని చెప్పి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని దొంగతనంగా దొంగిలించినటువంటి దొంగ చంద్రబాబు లాంటి తప్పుడు వ్యక్తుల్ని ఆ పార్టీ నుంచి తొలగించి ఇటువంటి గతి పట్టించినటువంటి ఆ పార్టీ అధ్యక్షుడికి తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబు నాయుడికి బడిత పూజ చేసి ఇంటికెళ్లి వాడిని బాధి తన్ని ఆ కృష్ణానదిలో పడేస్తే ఆ పార్టీ ఎంతో కొంత బతుకుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. కొండపల్లి అక్రమ్ మైనింగ్ లో ఆ రోజు నా మీద నా కారు మీద మా నాయకుల మీద జరిగిన దాడిలో అరాచక శక్తులను అరెస్ట్ చేస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాకా ఆ గోండాలు వచ్చేవాళ్ళ అరాచక శక్తులు వచ్చేవాళ్ళ కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది గుంటూరు పోలీస్ యంత్రాంగం ఏ విధంగా ఈ గోండాల్ని ఇన్ని చెక్ పోస్టులు దాటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దాకా పంపించారు ఎంత అరాచకం అంటే అధర్మం ఎన్ని పాదాలు నడుస్తూ ఉందంటే అరగంట దాకా పోలీస్ అడ్రస్ లేదు అరగంట తర్వాత పోలీసులు వచ్చి మా నాయకుల మీద లాఠీ చార్జ్ అక్కడ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఉంటాడు బులుగు మీడియాని పెట్టుకొని బుద్ధి జ్ఞానం ఉందండి ప్రభుత్వానికి
అరాజక శక్తులేమో మీడియాలో మాట్లాడుతా అక్కడ దంచుతూ ఉన్నారు. మీడియా మీటింగ్లో అరగంట తర్వాత వచ్చిన పోలీసులు మా నాయకుల్ని మా కార్యకర్తలను కొట్టారు నిన్న లాఠీలతో. ఇదెక్కడ ఎంత అరాచకమా, ఎంత దుర్మార్గమా! ఈరోజు విశాఖపట్నంలో నర్సీపట్నంలో జరిగిన సంఘటనలు కూడా మాట్లాడిన భాష కానీ చాలా దుర్మార్గంగా ఉంది. ఎందుకు డిఫాక్టో హోమ్ మినిస్టర్ తాడేపల్లిలోంచి బయటికి రాలా? హోంమంత్రి గారు మీ చేతులు కట్టుకోవడం మానేయండి, బయటికి రండి. అసలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా లేడో కూడా అర్థం కావట్లా. రికార్డెడ్ ప్రెస్ మీట్లు మీ తాడేపల్లిలో రివ్యూలు తప్ప ఒక్క కోవిడ్ హాస్పిటల్కి వచ్చావా, ఒక్క కోవిడ్ బాధితు దగ్గరికి వచ్చావా, ఒక్క ఓపెనింగ్లో శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు ఏమన్నా ఈ రాష్ట్రంలో ఏడిసినాయా? తద్దినాలు, మీ నాన్న వర్ధంతులు, మీ నాన్న పుట్టినరోజులు, మీ ఎమ్మెల్యేలు పెళ్ళిళ్ళు, మీ ఎమ్మెల్యేలు నాయక ఎంపీల పెళ్ళిళ్ళు ఫంక్షన్లు తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం ఏదైనా పాల్గొన్నాడా? ఎక్కడన్నా పబ్లిక్లోకి వచ్చారా? వస్తాడంట, వచ్చేడు బయటకు వస్తాడంట. పీకే పోయాడు, ఇక పీకే టీం వస్తుందంట. మార్చి తర్వాత వాళ్ళు వస్తారంట, సంవత్సరం తర్వాత ఈయన ప్రజల్లోకి వస్తాడంట. ఏముద్దరిచ్చారని కరెంటు బిల్లులు బాధుడే బాధుడు, 10 లక్షల పెన్షన్లు తీశారు. ఇవాళ దగ్గర దగ్గర 11,500 కోట్లు కరెంటు బాధుడు. ప్రతి ఇంట్లో కూడా 1,000, 2,000, 3,000, 5,000, 10,000 ఇష్టారాజ్యంగా కరెంటు బిల్లు వేశారు. పెట్రోలు డీజిల్ నీ ఇష్టం వచ్చినట్టు వ్యాట్ వేసావు, బాధుడే బాధుడు అన్నావు. ఇవాళ అదే పని చేస్తున్నావు. ఏది దేంట్లో చెప్పండి, రైతులు హ్యాపీగా ఉన్నారా? ధరల స్థిరీకరణ 3,000 కోట్లు ఏమైపోయినాయి, రైతులను ఉద్ధరించావు. ఇవాళ ఎక్కడన్నా దగ్గర దగ్గర 10 లక్షల ఎకరాల్లో ఇంతవరకు సాగు అవలా? రాష్ట్రంలో ఇరిగేషన్ రంగం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉందా? ఇరిగేషన్ మంత్రి అడ్రస్ ఉన్నాడా? వ్యవసాయ శాఖ మంత్రి సొల్లు కబుర్లు చెప్తాడు ఆయన డిపార్ట్మెంట్ తప్ప పోలవరం గురించి మాట్లాడుతున్నాడు. మీకెందుకయ్యా పోలవరం? నిర్వాసితులను ఉద్ధరించారు, ఏడుస్తున్నారు అక్కడ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని. లక్షల మంది గిరిజనులు ఆదివాసులు వాళ్ళ ఉసురు ఈ ప్రభుత్వాన్ని తగులుతుంది. గుట్టలెక్కి కొండలెక్కి ఏడుస్తూ ఉన్నారు, గోదావరిలో మునుగుతూ ఉన్నారు నీళ్ళలో. ఏమన్నా పట్టించున్నాడా ముఖ్యమంత్రి? ఒకసారన్నా దమ్ము ధైర్యం ఉందా నీకో? ఆ ప్రాంతానికి వెళ్ళే ధైర్యం ఉందా నీకో? లోకేష్ బాబు, నేను 2 రోజులు తిరిగి వచ్చాం. దమ్ము ధైర్యం అంటే ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి మాలాగా తిరగండి 2 రోజులు అక్కడ. బట్టలు ఉపదిస్తారు ఈ గవర్నమెంట్కి, బట్టలు ఉడిదిస్తారు ఈ గవర్నమెంట్కి. లక్షల మంది గిరిజనులు ఆదివాసులను ముంచేసి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాశనం చేసి, ప్రాజెక్టుల్ని బ్రష్ పట్టించే రాయలసీమ మా నాయకులు అడిగారు నోరు తెచ్చారా? అన్నా ఉత్తరాంధ్ర మా నాయకులు అడిగారు నోరు తెచ్చారా? తప్పుడు కేసులు పెట్టి ఇక శనివారం వచ్చింది, శుక్రవారం వచ్చింది, రేపు ఆదివారం చేయి పోలీసులను పంపించి, ఇళ్ల మీదకి పంపించే అరెస్ట్ చేసే నీ అసమర్థతని, నీ అవినీతిని, నీ చేతకంతనాన్ని డైవర్ట్ చేయడానికే ఈ తప్పుడు కేసులు. తప్పుడు సెక్షన్లో ఫైబర్ నెట్ 4,000 కోట్ల ప్రాజెక్ట్ని 333 కోట్లకి పూర్తి చేయటం నేరమా? కేంద్ర సర్వీసుల్లో ఒక నిజాయితీపరుడు ఎండిగా ఇవాళ దగ్గర దగ్గర కనెక్షన్కు 350 రూపాయలు వసూలు చేసుకుంటున్నావు జగన్ రెడ్డి. 1,00,000 రూపాయలు సంపాదించావు 28 నెలల్లో. నీ పత్రికల్లోనే 1,00,000 రూపాయలు యాడ్లు ఇచ్చావు. ఇవాళ ఇంత మంచి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ టైంలో 4,000 కోట్ల ప్రాజెక్ట్ అనుకున్న ప్రాజెక్ట్ని 330 కోట్లకి
కార్యరూపంలో తీసుకొచ్చి 149 రూపాయలకి ఇంటర్నెట్ కనెక్షన్లో సౌకర్యాలు ఇస్తే సామాన్యుడికి ఇవాళ 350 రూపాయలు వసూలు చేసుకుంటా. నీ బొమ్మే, నీ ముఖమే, నీ ప్రభుత్వం, నీ ఛానల్లే, ఇంకేం కనపడో వీటిల్లో. ఈ విధంగా లబ్ధి పొందుతా తప్పుడు కేసులు పెట్టి సిబిసిఐడిని అడ్డం పెట్టుకొని అర్రర్రర్రే ఇంకెవడన్నా ఈ రాష్ట్రంలో వచ్చి పనిచేస్తాడా? ఐఏఎస్లు మాట్లాడాలి, ఐపీఎస్లు మాట్లాడాలి. ఈ సంఘాలన్నీ కూడా ఏదో ముఖ్యమంత్రి మెప్పు కోసం మమ్మల్ని విమర్శించడం కాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు రావాలి, ఈ రాష్ట్రం విభజించబడి 100,000 కోట్ల అప్పుల్లో ఉండి 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉంటే రాష్ట్రాన్ని 5 ఏళ్ళు అభివృద్ధి సంక్షేమం 2 కళతో ఈ రాష్ట్రాన్ని పరిగెత్తిస్తే ఇవాళ జగన్ రెడ్డి అక్కడ పక్క రాష్ట్రంలో 50 ఫ్లోర్లు 100 ఫ్లోర్లతో బిల్డింగులు కడుతున్నారు. ఇక్కడ ఈ రాష్ట్రాన్ని సెల్లార్ -2లోకి తీసుకెళ్ళావు. గ్రౌండ్ ఫ్లోర్ సెల్లారు -2 వెళ్ళిపోయింది జగన్ రెడ్డి, నీ పుణ్యం అంటా.